రోజా విళంబి నామ సంవత్సరం అనేది చాలా పరమ పవిత్రమైన సంవత్సరంగా శ్రీరాముడు జనించిన సంవత్సరంగా భావిస్తూ ఉంటారు. ముఖ్యంగా మీ చిన్నప్పుడు శ్రీరామున ఉత్సవాలు ఎలా జరుగుతూ ఉండేవి? ఊర్లో చూడటమే కానీ నాకు తెలియదమ్మా, ఫస్ట్ టైం నేను భద్రాచలం రావటం. ఇప్పటి వరకు ఎప్పుడు రాలేదండి, ఇదే ఫస్ట్ టైం రావటం జరిగింది. థ్యాంక్ యూ. మనము ప్రతి పల్లెలోను చూస్తుంటాము, ప్రతి గ్రామంలోనూ చూస్తున్నాం. ఏ ఇంట్లో కూడా శ్రీరాముని యొక్క చిత్రపటం లేకుండా, అలాగే ఏ పల్లెలో కూడా ఊరు వాడ అంతా కూడా ఎవరి శక్తి కొలది పందిళ్లు వేస్తూ ఉంటారు, చలువు పందిళ్లు వేస్తూ ఉంటారు, శ్రీరామ నవమి ఉత్సవాలను సీతారాముల కళ్యాణాన్ని ఉత్సవంగా చేస్తూ ఉంటారు. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఒక కూలాహల వాతావరణాన్ని చూస్తున్నాము. చలువ పందిళ్లు పోకల దమ్మకనే భక్తురాలి యొక్క కోరిక మేరకు ఆనాడు ఏదైతే ఉందో 16వ శతాబ్దంలో మరి భక్త రామదాసు ఆలయాన్ని నిర్మించక ముందు పూర్వం వనవాసానికి వచ్చినటువంటి సీతారాములు మరి ఒక మేరు పర్వతంలో ఉన్నటువంటి భద్రుని కోరిక మేరకు ఇక్కడ వసించడం జరిగింది. తదనంతర పరిణామ క్రమంలో మరి పోకల దమ్మక ఆలయం లేనటువంటి స్వామివారికి ఆనాటి కాలంలో తాటాకులతో ఒక పందిరి వేసింది. అప్పటి నుంచి కూడా ఆ సనాతన సంప్రదాయం పరంపరగా వస్తోంది. కాబట్టి చలువ పందిళ్లు వేయడం, ముత్యాల పందిర్లు వేయడము, అలాగే ముత్యాల తలంబ్రాలు అనేవి గోటితో కోటి తలంబ్రాలను ఒలుస్తూ ఉంటారు. అలాగే ఎంతో గొప్పగా ఇక్కడ ఉన్నటువంటి క్రతువు అంతా కూడా నిర్వహిస్తూ ఉంటారు. పునర్వసు నక్షత్రంలో శ్రీరామచంద్రుడు జన్మించాడు కాబట్టి పునర్వసు దీక్ష అనేది, అలాగే రామ దీక్ష అనేవి కూడా నిర్వహిస్తూ ఉంటారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కూడా విచ్చేస్తున్నారు. మంత్రులు, అతిరథులు, వివిఐపీలు అందరూ కూడా సీతారాముల కళ్యాణానికి వేద కమిటీ ఆహ్వానాలు పంపడం జరిగింది. సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించడానికి స్వామివారి కళ్యాణాన్ని ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారండి. ప్రతి సంవత్సరం వస్తుంటాము. ఈ రోజు ఏంటంటే సీతారామ కళ్యాణం అనేది యావత్తు భారతదేశంలో ప్రపంచంలో తెలుగు వాళ్ళంతా సీతారామ కళ్యాణం అనేది ఇక్కడ భద్రాద్రికి వచ్చే వాళ్ళ సంఖ్య లక్షల సంఖ్యలు ఉంటాయి. ప్రతి వాళ్ళు గ్రామాల్లో కానీ టెంపుల్స్లో కానీ మరి ఎంతో భక్తిభావంతో పూజ చేసుకుంటున్నటువంటి మనందరికీ తెలుసు. ఎందుకంటే సీతారామ కళ్యాణానికి ఒక చరిత్ర ఉంది. ప్రతివాడు కోరుకునేది రామభక్తునిగా ఉండాలనేటువంటిది. మరి ఈరోజు కళ్యాణం అంటే డబ్బులున్నా లేకపోయినా ఇంట్లో కూడా కళ్యాణాలు చేసుకుంటారు ఈరోజు. కాబట్టి ప్రజలకు మరి తెలుగు వాళ్ళకందరికీ మరి తెలంగాణ రాష్ట్రంలో యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ సుఖ సంతోషాలతో ఉండాలి. ఆ సీతారాముల వారు మిమ్మల్ని అందరినీ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలనే మేము కోరుకునేది. ప్రభుత్వం తరపున, తెలంగాణ సర్కార్ తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు తీసుకురావాలి కదా, ఎన్ని గంటలకు వస్తారు? ఎండోన్మెంట్ మినిస్టర్ గారు తీసుకొని వస్తారు. అదే రైట్ టైం 11 గంటలకు ఆ ప్రాంతంలో తీసుకొని వస్తారు. విళంబినామ సంవత్సరము, శ్రీరాముడు జన్మించిన సంవత్సరం, విపరీతంగా భక్తులు వచ్చారు. ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయంటారు? మీరే చూస్తున్నారు, ఏర్పాట్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఒక మార్క్. మీకు కృష్ణా పుష్కరాలు, గోదావరి పుష్కరాలు, సమ్మక్క సారక్క జాతర, అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏర్పాట్ల విషయంలో ఎటువంటి ఆటంకాలు, వచ్చే భక్తులకు ప్రజలకు ఇబ్బందులు లేకుండా అన్ని ఫెసిలిటీస్, అన్ని సౌకర్యాలు, మీ క్యూ లైన్ల నుంచి మొదలుకొని ఇబ్బందులు లేకుండా మీకు ఎలక్ట్రిసిటీ కానివ్వండి, వాటర్ కానివ్వండి, అంటే ఏ ప్రజలు వచ్చిన వాళ్ళు కూడా ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకొని ముందుకెళ్తుంది. అమ్మ తప్పకుండా, నాకని కాదమ్మా, మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళకందరికీ కూడా మరి సీతారామ కళ్యాణం అంటే ఒక ప్రత్యేకమైనటువంటి అటెన్షన్. ఎందుకంటే చరిత్ర ఉన్నది, ఆ చరిత్రను బేస్ చేసుకునే ప్రతివారు అంటే నాతో పాటు కొన్ని కోట్లాది మంది భక్తులు మరి సీతారామ కళ్యాణం చూడాలి. రెండోది, ఈరోజు మీ మాధ్యమాల ద్వారా, టీవీల ద్వారా వీక్షించే వాళ్ళ సంఖ్య కూడా కోట్ల సంఖ్యలో ఉన్నది. ఇక్కడికి రాకుండా వాళ్ళు టీవీలో కూర్చొని వీక్షిస్తారు కాబట్టి మేము కోరుకునేదల్లా అందరూ సంతోషంగా ఉండాలి. హక్కులు కాదు, బాధ్యతలతో కూడుకున్నటువంటి భవబంధాలకు కట్టుబడి ఉండడం ఎలాగో చెప్పేదే శ్రీరామ చరితము. అలాగే ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా మరి భర్త అడుగుజాడల్లో నడవడం అనేది, కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఒక సానుకూల దృక్పథంతో ఎలా ముందుకు వెళ్లాలనేది సీత వృత్తాంతం చెప్తుంది. అలాగే బాధ్యతలను, బంధాలను కుటుంబంతో ఎలా పంచుకోవాలని లక్ష్మణ చరితం చెప్తుంది. అలాగే నమ్మిన వారి కోసం ఎంతకైనా తెగించి ప్రాణాలు అర్పించేందుకు